హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను భారతి వెల్కమ్ టు భారతి బ్లాగ్ ఈరోజు రెసిపీ అండి బెంగళూరు వంకాయతో నులంకాయని సింపుల్ అండ్ టేస్టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి ఫస్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక కప్పు దాకా పల్లీని ఇలా ఫ్రై చేసుకుని ఇలా చల్లగైనంతటితో మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ని మిక్సీలో వేసుకుంటున్నానండి ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్ దాకా ధనియా పౌడర్ ఒక స్పూన్ దాకా ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంత కారంని కూడా వేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక పది దాకా వెల్లిపాయలు కూడా వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్స్ పట్టుకోవాలండి ఇలా పట్టిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము వంకాయలని తీసుకుందాము చూడండి బెంగళూరు వంకాయలండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనము వాటర్ పోసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయలు అనేవి చేదు రాదు కలర్ కూడా మారదండి మనం కోసేంతవరకు టైం పడుతుంది కదా ఉప్పు వేస్తే ఏమి కాదు చూడండి ఇలా అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా ఒక్క వంకాయలో ఫోర్ లాగా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మసాలాని స్టఫింగ్ చేసుకుందాము నేనైతే స్పూన్తో వేసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం వంకాయలకి ఇలా మసాలా వేసుకుందాం ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ఒక కళాయి పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి వంకాయలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అలాగే ఒక రెమ్మ దాకా కరేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మిగిలిన మసాలాన్ని కూడా యాడ్ చేసుకుందాము ఇలా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నెలో వాటర్ పోసుకొని ఆ మసాలా కూడా వేస్ట్ కాకుండా ఇలా వాటర్ పోసుకొని ఇలా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము చూడండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా గంటతో ఇలా తీసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుందాము కొంచెం ఉప్పు తక్కువ ఉందండి సాల్ట్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మళ్ళీ ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఫైనల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇలా వేసుకొని ఆ కొత్తిమీర అంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి ఎమ్మి ఎమ్మి బెంగళూరు నునంకాయ కర్రీ రెడీ అండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఎప్పుడు ఒకే వంకాయలు కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడి వేడి అన్నంతో ఈ వంకాయ కర్రీని వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా అన్నంని తినేస్తారండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ